సైబర్ నేరగాళ్లు ఎంతటి సంక్షోభాన్నైనా సృష్టించగలరు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రోజుకో వందల సంఖ్యలో జరుగుతున్న సైబర్ క్రైమ్ వార్తలు ఆందోళనకు గురి చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు ఏకంగా భారతదేశమే తమ టార్గెట్ అంటూ సంచలనానికి తెరతీశారు సైబర్ కేటుగాళ్లు. సైబర్ పార్టీ పేరుతో వరల్డ్లోనే అతిపెద్ద హ్యాకర్ గ్రూప్ దాడి చేస్తామని ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. భారతీయ వెబ్సైట్లు, కీలకమైన మౌలిక సదుపాయాలపై సైబర్ దాడి చేయబోతున్నట్టు ప్రపంచంలోని అతిపెద్ద హ్యాకర్ గ్రూపుల్లో ఒకటి ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీలు అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. పాకిస్తాన్, ఇండోనేషియాకు చెందిన హ్యాకర్ గ్రూపులు తమ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఈ నెల 11న సైబర్ పార్టీకి దిగుతున్నట్లు ప్రకటించాయి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో 4000 మందికి పైగా సభ్యత్వం కలిగి ఉన్నారు. సైబర్ పార్టీగా పిలిచే ఈ ఈవెంట్ ద్వారా భారతీయ డిజిటల్ సదుపాయాలకు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీంతోపాటు ఆరోగ్య రంగం, సైబర్ మౌలిక సదుపాయాలను హ్యాకర్ గ్రూప్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వ ఏజెన్సీలు వాటిపై ఓ కన్నేశాయి. అనధికారికంగా యాక్సెస్ను నిలువరించే చర్యలు తీసుకోవాలని సూచించాయి. భద్రతను మెరుగుపరచడంతో పాటు సైబర్ హైజీన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్కు కట్టుబడి ఉండాలని, హ్యాకింగ్ నుంచి డేటాను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించాయి. ఈ హెచ్చరికను కేంద్రం సీరియస్గా తీసుకోవడానికి బలమైన కారణాలున్నాయి. ఎందుకంటే ఈ గ్రూపు గతంలోనూ ఇలాంటి హెచ్చరికలే చేసి 12,000 ప్రభుత్వ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకుని రెడ్ నోటీస్ జారీ చేసింది. అమెరికా, స్వీడన్, ఇజ్రాయెల్ వంటి దేశాలపైన దాడులకు పాల్పడింది. ఇదే గ్రూపు గతంలో స్వీడన్ సోషల్ మీడియా యూజర్ల డేటాను లీక్ చేసింది. ఇజ్రాయెల్ యూజర్ల హెల్త్, సోషల్ మీడియాను చేజిక్కించుకుంది. అమెరికాలోని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ డేటా లీక్ తమ పనేనని గర్వంగా ప్రకటించుకుంది. దీంతో సైబర్ పార్టీ పేరుతో వచ్చిన సైబర్ నేరగాళ్ల హెచ్చరికను తిప్పికొట్టేలా కేంద్రం అప్రమత్తమైంది.